హలో గాయ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ కొట్టండి. ఫర్దర్గా ఈ రోజు తీసుకున్న టాపిక్ అనేది చాలా ఇంట్రెస్ట్ఫుల్గా ఉంటుంది, చాలా మందికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టాపిక్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి, దీని ద్వారా మీకు చాలా చాలా అయితే ఒక మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసే వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. కామతిపురా ఈక్వల్ టు రెడ్ లైట్ ఏరియా ఫ్రెండ్స్. కామతిపురా అనేది ప్రతి ఒక్కరికి రెడ్ లైట్ ఏరియా అనేది తెలుసు, కానీ కామతిపురా అనే పేరు అనేది తెలియదు అనమాట. నార్మల్గా కామతిపురా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందువల్ల ముంబైలో రెడ్ లైట్ ఏరియా అనేది నార్మల్గా చూసుకుంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. 200 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మన ఇండియాలో వచ్చి మన ఇండియాని ఫుల్ ఆఫ్ ఆల్ ఫుల్గా చూసుకుంటే పోర్చుగీస్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఈ ముంబైలో బాంబే అనే పిలువబడే ఏరియాలో కామతిపురా అనే ఒక ఏరియాని అక్కడ ఫుల్ ఆఫ్గా ఫార్మర్స్ వచ్చి ఒక ఎలా చెప్పిన ఒక పంట అయితే వేసుకునే వాళ్ళు అనమాట. అలాంటి ఫార్మర్స్ దగ్గర ఉన్న నేలని ఏదో ఒక పోర్చుగీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక ప్రాపర్టీ అన్నట్టు మన బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు ఒక గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. ఒక చిన్న క్లాష్ వల్ల దాంట్లో ఓడిపోయినందున ఒక గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. ఎవరికంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఫ్రెండ్స్, అక్కడ ఉండే ఫార్మర్స్కి అక్కడ వాళ్ళ పంట వేసుకొని వాళ్ళ యొక్క జీవనం సాగుతూ ఉందన్నమాట. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒక కంపెనీని ఏంది స్టార్ట్ చేయాలి, అక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఒక కంపెనీ డెవలప్ చేయాలి అనే దాని గురించి వాళ్ళ ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉండింది. దాని తర్వాత ఫైనల్గా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది చాలా అయితే కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టోటల్ ఇండియాలో నుంచి మ్యాన్ పవర్ తీసుకునేటప్పుడు మన స్టేట్లో నుంచి ఒకప్పుడు తెలంగాణ నుంచి మన ఏపీలో నుంచి తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దానికి ముందు మనం ఫుల్గా తమిళనాడులో టై అప్ అయి ఉన్నాం. దానికి ముందు 200 ఇయర్స్ బ్యాక్ అనమాట చెప్పడం నేను. తెలంగాణలో నుంచి కామతిస్ అనే ఒక రిలీజన్ ఉంటుందన్నమాట, వాళ్ళని అక్కడ ఫుల్ అండ్ ఫుల్గా వాళ్ళు షిఫ్ట్ అయితే అయ్యారనమాట. వాళ్ళ యొక్క పరిస్థితులకి ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలనేసి ఆ కంపెనీలో వర్క్ చేయాలనేసి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళాక బ్రిటిష్ కాలంలో కూడా అందరు డికేడ్ సిచ్యువేషన్లో అక్కడ వచ్చి చాలా అయితే తక్కువ పేమెంట్ తక్కువ వేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కానీ వాళ్ళ తినటానికి కానీ వాళ్ళ ఇంకా డెవలప్ అవ్వడానికి కానీ వాళ్ళ ఆర్థికంగా ఏం చేయలేని పరిస్థితి వచ్చిందనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ఆ డబ్బు చాలా లేకపోయిందనమాట. అలాంటప్పుడు వాళ్ళ మెయిన్ అండ్ మెయిన్గా ఫుడ్ కోసం వాళ్ళు ఏం చేసే వాళ్ళు అయితే అక్కడ ఉన్న లేడీస్ అయితే ప్రాస్టిట్యూట్ వైపు ఒక అడుగు వేయడం అయితే జరిగింది. అలాగా అక్కడ ఒక కంపెనీ కన్స్ట్రక్ట్ చేయడానికి లేబర్స్గా వెళ్ళిన మన ఒక తెలంగాణలో ఉన్న లేడీస్ అలా కన్వర్టబుల్ అయితే అవడం అయితే జరిగింది. చాలా బాధాకరం అయితే చెప్పుకోవచ్చు. ఆ టైంలో అక్కడ ఉన్న ఫార్మర్స్ లిస్టు చాలా ఉన్నారనమాట. ఒక్కొక్కరుగా అక్కడ ఉండే ల్యాండ్ అంతా ఆక్యుపై చేసుకుంటా వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మీరు పేరు వినే ఉంటారనమాట. ఇది ఫుల్ అండ్ ఫుల్గా బ్రిటిష్ కంట్రోల్లో ఉండిందనమాట. వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటా ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా అక్కడ ఫార్మింగ్ చేసే ల్యాండ్ అంతా అక్కడ ఆక్యుపై అయితే చేసుకుంటా ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలని తెలియలేని పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు తినడానికి ఆర్థికంగా వాళ్ళకి ఫుడ్ కావాలి కాబట్టి అక్కడ ఉన్న ఫార్మర్స్లో ఉన్న రిలేటెడ్ గర్ల్స్ కూడా ఇలాంటి వేలు రావడం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే అక్కడ ఉన్న బ్రిటిష్ ఆ టైంలో 200 ఇయర్స్ బ్యాక్ చెప్పేదనమాట ఇదంతా. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సోల్జర్స్ కానీ వాళ్ళ యొక్క ఫుల్ ఆఫ్ వర్కర్స్ కానీ హై లెవెల్లో గవర్నమెంట్ వర్కర్స్ కానీ ఒక సంతోషంగా ఉండడానికి మెయిన్ కాన్సెప్ట్గా ఆ ఒక్క కామతిపురాని వాళ్ళు కామతిపురా అని ఒక పేరు పెట్టి నామకరణం చేసి దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. అదొక ప్రొఫెషన్గానే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు డెవలప్ ఇంచ్ టు ఇంచ్ అంటే
ఫుల్ అని ఇంచు టు ఇంచు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఇళ్ళకి వాళ్ళే అట్లే డెవలప్ చేయడం అయితే జరిగింది. అది ఒక ప్రొఫెషన్ గా చేయడం అయితే జరిగింది. దాని తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన కామతిపుర ఈక్వల్ టు రెడ్ లైట్ ఏరియా అనేది ఇంతవరకు రన్నింగ్ అయితే అవుతానే ఉంది. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఒక కామతిపురాలోనే నార్మల్ గా ఫారినర్స్ కూడా దీంట్లో ఇంపోర్ట్ చేసి, అంటే జపానీస్ కానీ మంతిపు బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరు ఏ దేశాన్ని ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ అక్కడ ఆక్రమించుకుంటే వాళ్ళ యొక్క వైఫ్స్, వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళ గర్ల్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళందరిని కూడా తోడుకొని వచ్చి ఇక్కడ ఒక కంట్రీ, ఇక్కడ ఒక కంట్రీ అని ఒక్కొక్క స్టేట్ ని విభజించి కామతిపురాలో సెటిల్ చేయడం అయితే జరిగింది. అలాంటి వేలోనే పరిస్థితులు అనుకూలంగా లేకపోయే పరిస్థితులు అనుకూలంగా వాళ్ళకి మారుకుంటూ వస్తుందన్నమాట. 100 ఇయర్స్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడం అయితే జరిగింది, ఫ్రీడమ్ అయితే దొరికింది. నవ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న ఒక సిచ్యువేషన్ కానీ ఏమీ మారలేదు. టెక్నాలజీ మారింది, ఇంప్రూవ్మెంట్ మారింది, బిల్డింగ్స్ పెరిగినాయి కానీ, రోడ్వే సిస్టమ్స్ పెరిగినాయి కానీ, అక్కడ ఉండే కామతిపుర అనే రెడ్ లైట్ ఏరియా అనేది మాత్రం లీగల్ గానే జరుగుతూ ఉంది అనేది మీరు నోటీస్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నా సైడ్ నుంచి చెప్పే ఒక మాట ఏమిటంటే ఫ్రెండ్స్, నార్మల్ గా దీనికి ముందు ఒక మాట అయితే చెప్తాను. ఇక్కడ ఒక పెద్ద డాన్ ఉండడన్నమాట, అండర్ గ్రౌండ్ డాన్. ఆ డాన్ పేరు చెప్పాల్సిన అవసరం మీకే తెలుసుంటది. ఆ డాన్ ఒక కంట్రోల్లో ఆ కామతిపుర అనేది ఇంతవరకు ఇప్పటి వరకు జరగతానే ఉందన్నమాట. అక్కడ ఎలాంటి బిజినెస్ జరిగినా ఆ ఒక కామతిపురాలో ఫుల్ అండ్ లో దాంట్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఆ డాన్కి పోవాలి, సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి పోవాలి, మిగతా వాళ్ళు పెట్టుకొని జీవించాలన్నమాట. ఆ పరిస్థితి ఇంతవరకు రావడం అయితే జరుగుతూ ఉంది, ఇప్పటి వరకు కూడా అదే జరుగుతూ ఉందన్నమాట. పరిస్థితులు చూసుకుంటే అనుకూలంగా లేకుండానే ఉన్నట్లు ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే నా సైడ్ నుంచి మీకు చెప్పడం, మా మీద ఒక ప్రాస్టిట్యూట్ ఒక బస్టాండ్ లో ఒక వ్యక్తిని పిలవకూడదు, అలాగా పిలవడం ద్వారా అది ఒక ఇల్లీగల్ వే అవుతుంది, ఇల్లీగల్ యాక్ట్ అవుతుంది. ఇంకా బస్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఒక ముగ్గురు నలుగురు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకొని ఒక ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారు, అంతా ఇల్లీగల్ వే అయితే అవుతుంది. కానీ మన ఇండియాలో ప్రాస్టిట్యూట్ అనేది లీగల్ వేనే అన్నమాట. ఇద్దరికి మానసికంగా ఓకే అయితే అది లీగల్ వేనే అవుతుంది. కానీ దీంట్లోనూ సమ్ లూప్ లైన్స్ అనేది ఉన్నది. ఇలాగా చూసుకుంటే మన ఇండియాలో ఇంత డెవలప్ అయినా కూడా ఈ ప్రాస్టిట్యూట్ అనే ఒక తరుణాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్న అనేక మందిని వాళ్ళు కాపాడలేకపోతున్నారు. చాలా మంది అయితే మోసం చేసి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ లైన్ని ఇంకా ఫార్మేషన్ చేసి మినిమం 2 lakh members ఆఫ్ ప్రాస్టిట్యూటర్స్ అక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఇది నోటీస్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ చాలా మంది అయితే వాళ్ళ యొక్క పుట్టపూటి కోసం, వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి కోసం, తర్వాత చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళ యొక్క యావరేజ్ ఇన్కమ్ వాళ్ళకి లేకపోవడం ద్వారా, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక స్తోమతను చూసి, తర్వాత చాలా మంది అది ఆ పని తీసేస్తా ఈ పని తీసేస్తా అని చెప్పి కిడ్నాప్ చేసి అక్కడ ఎత్తుకుపోయి వదిలేసి, తర్వాత చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒకసారి అడు వదిలేసి 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ప్రయత్నం చేసి చూస్తారు వెతికి కానీ ఎక్కడ కనపడదన్నమాట. చూస్తే లాస్ట్కి అక్కడ ఉంటుంది అనేసి ఆ ఒక చిన్నారి కదా తెలుస్తుంది కానీ తల్లిదండ్రులకు తెలియదు, రూపాలు మారిపోయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చనిపోయి ఉన్నారు, చాలా మంది ఆ కష్టాన్ని దిగమింగుకొని పని చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం కూడా మన సైడ్ నుంచి ఒక హెడ్స్ అప్ అయితే చెప్పాలి. ప్రతిరోజు మనం ఒక్కరోజు ఒక బాధ ఎదురవుతూనే మనం బాధపడతాం, కానీ వాళ్ళ క్షణం బాధ ఎదురవుతూనే ఉంటుంది వాళ్ళకి. దాని అన్నింటిని ఫేస్ చేసుకుంటూ ఒక స్టొమక్ పెయిన్, ఒక స్టొమక్ ఫుడ్ కావాలనే ఒక తరుణాన్ని కోసం వాళ్ళ శరీరాన్ని అర్పించుకొని వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి అనే విధాన్ని, దాంట్లో అమాయకులు ఉన్నారు, కోరాతి క్రూరమైన వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, కానీ ఎవరని మనకి తెలియదు. అలాగే వాళ్ళు రావడానికి కారణం సొసైటీ అనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నేను ఎందుకు చెప్పాల్సిన వచ్చిందంటే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేసి నా ఒక మెయిన్ ఒపీనియన్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో
మీరు మీ యొక్క కామెంట్ని లీవ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి నా హార్ట్ఫుల్ విషెస్ చెప్తున్నాను. గుడ్ బై, జై హింద్.